హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనువ్లాగ్స్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొంచెం ఈ బ్లాగ్ అయితే కొద్దిగా లేట్ అయింది. ఇది వచ్చేసి నేను 31 డిసెంబర్ 2022 రోజున నైట్ తీసానన్నమాట. సో ఈ కలులుప్పు కలర్ కలిపింది చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ముగ్గు కోసమని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామన్నమాట. నియర్లీ 1 అవర్ పైనే పట్టింది. సో ఆ ముగ్గు ఏం వేసాము అనేది అయితే నేను ఇక్కడ చూపిస్తాను. చాలా చిన్న బ్లాగ్ అన్నమాట, బట్ బాగుంటుంది. సో మీరు కూడా చూడండి, కొంచెం ఎంజాయ్ చేస్తారు. సో కల్లులుప్పులో కలర్ ఎప్పుడు కలిపినా కూడా చిన్న టిప్ అన్నమాట. కలర్ అనేది ప్రతి ఒక్క ఉప్పు చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనకి మిక్స్ అయ్యి కలర్ బాగా రావాలంటే ఏంటంటే ఎక్కువసేపు మిక్స్ చేయండి. దాన్ని అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ కలర్ వేసి బాగా సాల్ట్ మిక్స్ చేయడం వల్ల కలర్ అంతా మనకి ఏంటంటే ఇట్లాగా ప్రతిదానికి అంటుకుంటుంది. ఆ వైట్గా కనిపిస్తే బాగోదు, అందుకని చెప్పి ఇట్లా చేస్తే కనుక మొత్తం కలర్ అనేది మిక్స్ అవుతుంది అన్నమాట దానికి. సో మేము తీసుకున్న కలర్ వచ్చేసి లైట్, అదొక ఆరెంజ్ కాదు రెడ్ కాదన్నమాట ఆ కలర్ అన్నమాట. సో ఈ కలర్ అయితే మేము ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఫ్లవర్స్కి వేయడానికి తీసుకున్నామండి ఈ కలర్. అలాగే ఈ ప్యాకెట్స్లో ఉన్నవి కూడా ఏంటంటే డైరెక్ట్ మనం అట్లానే వేసేసుకోవచ్చు, లైక్ శాండ్ లాగా ఉందన్నమాట ఆ కలర్స్ అన్నీ. గ్రీన్, వైలెట్, బ్లూ, ఇంకా పింక్, లైట్ గ్రీన్, ఎల్లో, ఈ కలర్స్ అన్నీ అయితే ఇంకా తీసుకున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లాగా ఏదో ఒకటి ముగ్గు వేయటం అయితే నాకు అలవాటు అండి. అండ్ మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి కుదురుతుందో లేదో కూడా తెలియదు. సో అందుకని చెప్పి ఈ ఇయర్ కంపల్సరీ వేయాలని అయితే నేను అనుకొని లాస్ట్ మినిట్లో ఇంకా అనుకొని వేసామన్నమాట. అప్పుడు దాకా కూడా ఎందుకులే అట్లా అనుకుంటూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ డేనే నాకు జర్నీ కూడా ఉంది, అయినా కానీ ఇంకా తప్పక ఇంకా వేసామన్నమాట. బాగుంది, చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే. అంటే ప్రతి ఇయర్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని అంత మంచిగా అయితే నేను వేయలేదు, కానీ ఓకే బాగానే వచ్చింది అన్నమాట ఈ ఇయర్ కూడా. ఇది వచ్చేసి వైలెట్ కలరు, ఎల్లో, ఇంకా రెడ్ గ్రీన్ ఇవే అన్నమాట. సో వీటితో ఏం వేసాను అనేది అయితే నేను చూపిస్తాను. అండ్ న్యూ ఇయర్ అప్పుడు వేసిన ముగ్గువి అవన్నీ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. కొంతమందికి ఎవరికైనా నచ్చితే కనుక అవి మీరు కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇయర్, లేదంటే ఇప్పుడు వచ్చే సంక్రాంతికి. అండ్ నాకు ఇంట్రెస్ట్ బట్టి సంక్రాంతి అప్పుడు కూడా ముగ్గు అనేది వేసుకుంటాను. ప్రతి ఇయర్ అయితే అట్లానే అంటూ ఉంటాను, కానీ మళ్ళీ లాస్ట్ మినిట్లో అయితే మళ్ళీ ముగ్గు దగ్గరికే ఇంకా వెళ్తుంది, మళ్ళీ వేస్తాను అన్నమాట ఖచ్చితంగా. సో ఇక్కడ వేసింది వచ్చేసి రోజెస్ అన్నమాట ఈసారి. అంటే బాగా వచ్చినాయి, బట్ మేము ఏంటంటే ఈజీగా అయిపోవాలని త్వరగా వేసాము. ఒక్కొక్కసారి నెమలి వేసేవాళ్ళము, అలాగే ప్యారెట్స్, మినియాన్స్, రకరకాలుగా వేసేదాన్ని అన్నమాట. అండ్ మధ్యలో వచ్చేసి విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఇట్లాగా ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క కలర్ అయితే వేశాను. చాలా బాగా వచ్చింది. అండ్ 2023. సో అంతేనండి, ఇంత సింపుల్గా చిన్నగా అయితే వేసేసాము. అటొక్క రోజ్ ఫ్లవర్ అండ్ ఇటొక్క రోజ్ ఫ్లవర్ అయితే వేసి మధ్యలో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2023 అయితే ఇట్లాగా ముగ్గు అయితే వేసామన్నమాట. అండ్ తర్వాత ఇంకా కేక్ కట్ చేసి ఇంకా స్వీట్స్ ఇవన్నీ అయితే కామనే కదా. అండ్ 2023 12 అవుతుంది అన్నప్పుడైతే నేను ఖచ్చితంగా వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను, ఇయర్ అంతా బాగోవాలి అని చెప్పి. సో అందరికీ చాలా మంచిగా ఉండాలి, లాస్ట్ ఇయర్ లాగా కాకుండా ఇయర్ ఇంకొంచెం మంచిగా ఉండాలి. అందరూ ఎక్కువ ఏంటంటే మీరు కొన్ని పెట్టుకోండి గోల్స్, ఇట్లా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పి అయితే చిన్న చిన్న చేంజెస్తో మనకి ఏంటంటే పెద్ద పెద్దవి అయినా కూడా మనం సాధించవచ్చు. అది హెల్త్ అయి ఉండొచ్చు, లేదంటే అట్లాగన్నమాట ఇంకేమన్నా మీ ప్రొఫెషనల్గా అయి ఉండొచ్చు, లేదంటే బిజినెస్ పరంగా
సో అందరికీ మంచిగా ఉండాలి, హెల్దీగా వెల్దీగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నానండి. అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ ఇయర్ అంతా అందరికీ మంచి జరగాలి, చాలా బాగుండాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. 2022 కూడా మంచిగానే అయ్యింది నాకు, అండ్ 2023 కూడా ఇంకా మంచిగా ఉండాలి నాకు, అలాగే మీ అందరికీ మంచిగా ఉండాలి. అండ్ ఫస్ట్ టైం ఎవరన్నా నా వీడియో ఇప్పుడు చూసినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. నా ఛానల్లోకి వెళ్ళి ఇంకొన్ని వీడియోస్ చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఏం చేయాలి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి రాబోతున్నాయి మన ఛానల్లో. సో స్టే ట్యూన్డ్, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ అనువ్లాగ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వన్స్ అగైన్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. సో నెక్స్ట్ వ్లాగ్స్లో కలుద్దాము, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మై ఫ్రెండ్స్.